ముందుగా జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా బీజేపీ ఆందోళన పోలీసులు అడ్డుకోవడంతో అటు పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సేనాపతి మురళీకృష్ణకు పూర్తిగా గాయాలు తగిలి నోరంతా కూడా రక్తం వస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేయడేందుకు పోలీసులు యత్నించడంతో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుటాహుట్న అక్కడ పోలీసుల పూర్తిగా బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హుటాహుట్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆజ్ఞాన చేయడంతో బీజేవైఎం శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై కొత్తగూడెం పట్టణంలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. రాస్త రోకో నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, గులాబీ గ్యాంగుగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటూ బీజేవైఎం శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. పూర్తిగా మనం చూడవచ్చు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ సహా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ సెంటర్ విగ్రహానికి వచ్చి తమ నిరసన తెలియజేసే యత్నంలో పోలీసులకు అటు బీజేవైఎం శ్రేణులకు మధ్య తోపులాట వాగ్వాదం జరిగిన నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు కూడా దాడులు జరిగినాయి. పూర్తిగా గాయాలు కూడా ఏర్పడుతుంది. పూర్తిగా బీజేవైఎం శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. అసలు ఏమైంది ఎందుకు ఏమైంది? మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ తగలబెట్టినప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారు? మేము పోరాడేది నిరుద్యోగుల కోసం. ఈ రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఆ దళిత బంధువు ఏమైంది? 3 ఎకరాల భూమి ఏమైంది? అవన్నీ కాదు. మా నిరుద్యోగ ప్రతేది మా 2 లక్షలు అడిగితే మమ్మల్ని రక్తం వచ్చినట్టు కొడతారా? మమ్మల్ని తోసేదారు? మేము గుండాలమా? మేము రౌడీలమా? మేము తెలంగాణ ఉద్యమకారులం. మేము కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా నిన్ను వదిలిపెట్టేది లేదు బిడ్డ. నువ్వు మా రక్తం కళ చూస్తావా ఉద్యోగాల కోసం అడిగితే? ఏం తప్పు చేసినాం మేము? ఎవరికి అన్యాయం చేసినాం? కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారికి కూడా అన్యాయం జరిగినట్టు వాళ్ళు ఆందోళన చూస్తున్నారు. చీరలు అంటే ప్రత్యక్షంగా పోలీసులే మహిళ కానిస్టేబుల్ లేకుండా చీరలు కూడా లాగే ప్రయత్నం చేస్తారని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అమ్మ ఏం జరిగింది? ఏంది ఈ రోజు సీఎం కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఒక నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేపడతా ఉంటే ఈ రోజు పోలీసులు ఒక గుండాల్లాగా ప్రవర్తిస్తూ యువకుల మీద, అలాగే మహిళలను చూడకుండా కూడా పోలీసులు వచ్చి కొంగుబట్టి లాగితే సుంచిపల్లి ఎస్ఐ గారు మహేష్ గారు వచ్చి కొంగుబట్టి ఆ మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులారా ఖబర్దారు, మీరు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా లేకపోతే కేసీఆర్ కోసం పనిచేస్తున్నారా? మీరు కేసీఆర్ కోసం పనిచేయాలనుకుంటే మీరు పింక్ డ్రెస్ వేసుకొని పనిచేయండి. మొత్తంగా పోలీసులు అయితే అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు. ఖచ్చితంగా దశల వారీగా పోరాటాలు చేస్తాము. నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ ధారణ చేసినప్పుడు చేతులు కట్టుకున్న పోలీసులు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించడంతో పూర్తిగా మమ్మల్ని ఒక ఆందోళన గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది చెప్తా ఉన్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూడొచ్చు, అటు జాతీయ రహదారిపై పూర్తిగా ఆందోళన దిగారు బీజేపీ శ్రేణులు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు, పూర్తిగా ఆందోళన బాట పడతా ఉన్నారు. బీజేపీ శ్రేణులకు అటు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది, తోపులాట వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి కూడా గాయాలైన పరిస్థితి ఉంది. ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం పట్ల నిరసన తెలిపేందుకు వచ్చిన ఆందోళన కారణం అయితే బీజేపీ అటు పోలీసులు అయితే అరెస్ట్ చేసే ఎందుకు యత్నిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది బీజేపీ శ్రేణుల ఆందోళనతో. మొత్తంగా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు అయితే అటు పోస్ట్ ఆఫీస్ సెంటర్ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ దగ్గర నెలకొన్న పరిస్థితి ఉన్నది. అటు ఆందోళనకారులు కూడా పోలీసులకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అనంత ఉదయరాజ్, రాజ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.